నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. డ్రోన్ల సాయంతో యాంటీ లార్వా స్ప్రే కార్యక్రమం చేపట్టిన పురపాలక సంఘాధికారులు. గత ప్రభుత్వ హయాంలో నీలి మీడియాకి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అనేలా వ్యవహరించారని తెలిపారు. వారి తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా 1250 కోట్లతో మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అదే సాక్షి మీడియా అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే క్విడ్ ప్రోకోను కొనసాగిస్తూ అదే సాక్షిని అడ్డగా మార్చుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రకటనిచ్చే సందర్భంలో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రకటనలు ఇచ్చేవారని, ప్రభుత్వం వారు ఇచ్చిన వివరాల ప్రకారం గత 5 ఏళ్లలో వార్తాపత్రికలకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 850 కోట్లకు పై చిలికాయని తెలిపారు. అందులో సాక్షి మీడియాకి 300 కోట్ల పైనే ఖర్చు పెట్టారని వెల్లడించారు. సర్క్యులేషన్ లేనటువంటి ఇంగ్లీష్ పేపర్లకు ప్రకటనలు ఇచ్చి ఆ పేపర్ల ద్వారా వారికి అనుకూలంగా సర్వేలు ఇప్పించారని తెలిపారు. ఇదే కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 120 కోట్లు ఆ కార్పొరేషన్కి అప్పచెప్పారని, ఐడ్రీమ్ అని యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా కూర్చోబెట్టి వాళ్లకు దోచిపెట్టి సాక్షి మీడియాలో పనిచేసే సిబ్బందికి కూడా ప్రభుత్వ సొమ్మును జీతాలుగా చెల్లించారని వెల్లడించారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, దీని మీద సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఈ 5 ఏళ్లలో జరిగిన దుర్వినియోగాన్ని వెలికి తీయాల్సిందిగా కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష 5 ఏళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రోకోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్లు పై చిలుకు ఖర్చు పెట్టినట్టు, ప్రకటనలు వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే 300 కోట్లు పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి, పట్టించుకున్నటువంటి, సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు కూడా 100 కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి, ఆ సర్వే రిపోర్టులు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక క్విడ్ ప్రోకో అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా
డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పారు అధ్యక్ష. ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండీగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష. విచారణ జరిపితే గాని ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలి మీడియా కూలి మీడియా అని అడ్డం పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెనాలి పట్టణంలో నేడు కార్గిల్ విజయ దివాస్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అనగా లింగారావు సెంటర్ వద్ద నుండి మారిసిపేటలోని నల్లమూతి చెంచిరామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఉన్నత పాఠశాల వరకు 22A బెటాలియన్ తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కళాశాల మరియు కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, నల్లమూతి చెంచిరామానాయుడు మున్సిపల్ హైస్కూల్ పాఠశాల మొత్తం 200 మంది ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జే మహేష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్ ప్రధాన ఉపాధ్యాయులు పివి సుధారాణి, ఎన్సీసీ అధికారులు కె స్వామి, టి వెంకట భాస్కర్, కె అశోక్, ఎన్సీసీ పిఏ స్టాఫ్ పాల్గొన్నారు. कारगिल विजय दिवस हम आज के दिन 26 जुलाई 2024 को इसलिए मनाते हैं क्योंकि कारगिल की लड़ाई सन 1999 में तकरीबन अप्रैल महीने में शुरू हुई थी. उन वीर सपूतों की याद में जिन्होंने अपने देश के लिए बलिदान दे दिया, उनकी याद में हम इस बार 25वां कारगिल दिवस मना रहे हैं. इसमें तकरीबन 674 जवानों ने अपने जान कुर्बान करके शहीद हो गए थे, जिसमें 4 परमवीर चक्र, 10 महावीर चक्र और 70 वीर चक्र हुए. इसी दौरान यह पाकिस्तान ने हमारी कुछ पहाड़ियों के ऊपर कब्जा कर लिया था, जिसमें टाइगर हिल मेन था. हमारे बहादुर जवानों ने पाकिस्तान के आर्मी को खदेड़ कर 26 जुलाई सन 1999 में वहां पर कब्जा करके अपने भारत देश का तिरंगा लहराया. धन्यवाद. अंदर की नमस्कार अंडी. 22 आंध्र बटालियन आध्र्यन మెగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కాలేజీ మరియు కేఎస్ఎం హైస్కూల్, ఎన్సీఆర్ఎం హైస్కూల్ సంయుక్తంగా 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆఫీస్ నుంచి మెగా ర్యాలీ బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ ఇక్కడి నుంచి లింగారావు సెంటర్ దగ్గర నుంచి మారిసిపేట వరకు మరియు కేఎస్ఎం హైస్కూల్ చెంచుపేట వరకు విఎస్ఆర్ కాలేజీ వరకు కూడా ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1999 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో మన దేశం విజయం సాధించడం జరిగింది. పాక్ ఆక్రమించాల్సినటువంటి ఆ మన సొంత భూభాగాన్ని మన ఆర్మీ కాపాడి విజయం సాధించడం జరిగిందనమాట. ఆరోగ్యకరమైన జీవనానికి పరిసరాల పరిశుభ్రత తప్పనిసరని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. పట్టణంలో దోమల వ్యాప్తి నివారణకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రోన్లతో యాంటీ లార్వా స్ప్రే చేసే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ బీసీ కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో యాంటీ లార్వాను అమలాపురం నుండి తీసుకువచ్చిన
ప్రత్యేక డ్రోన్ సహాయంతో స్ప్రే చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా తొలిసారిగా తెనాలిలో డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. దోమల వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల మరియు మలేరియా ఫైలేరియా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దోమ ద్వారాగా ఈ ఖాళీ స్థలాల్లో ఎక్కువ గడ్డి ఇలాంటి చెట్లు మలవడానికి వీటి వల్ల దోమలు ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ దోమ ద్వారాగా చేపించడం జరిగింది. మొట్టమొదటిగా మనకే ఈ మిషన్ ద్వారాగా చేపిస్తున్నారు. అలానే పరిశుభ్రంగా పట్టణంలో ప్రజలందరూ ఉన్న ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే ఖాళీ స్థలాల్లో ఉన్నా కూడా ఎక్కువ ఈ వార్డు శానిటేషన్ మీద నేను వచ్చినప్పుడు ఖాళీ స్థలాల్లో ఎక్కువ చెట్లు ఉండేది ఉండటం జరిగింది. ఈ ప్రైవేట్ ఉన్న స్థలాలు వాళ్ళు వెంటనే ఆ చెట్టును తొలగించుకుంటే బాగుంది. వాటి వల్ల పాములు పురుగులు ఇలాంటివి వచ్చి పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు స్థలాలు కొన్నారు, ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళకి నోటీస్ ఇవ్వమని కూడా మన ఒకసారి కమిషనర్ గారికి చెప్తాం, తెలియజేయాలని కోరుతున్నాం. అలానే ఈ పట్టణం ప్రజలందరూ ఒకటే, ఈ కొబ్బరి బొండాలు కానీ ఇలాంటి వేస్ట్ అనేది ఇంట్లో ఉన్నా కూడా దోమలు ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజలందరూ అని చెప్పేదేంటంటే పరిశుభ్రంగా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇలా వేస్ట్ వాటర్ కానీ అలాంటి కూలర్లో కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకొని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా నిషేధిద్దామని కోరుకుంటూ ఓపెన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనుషులు కాకుండా యంత్రాల ద్వారా ఒక డ్రోన్ కెమెరా పెట్టి చేసి డ్రోన్ ద్వారా ఈ స్ప్రింక్లింగ్ యాంటీ లార్వా యాక్టివిటీస్ సంబంధించి కానీ లేకపోతే దీనికి గడ్డి గాధ విధానంతో ఉండే కనుక అవి టైడ్ అయ్యేటువంటి అదంతా కూడా డ్రై అయ్యేటువంటి విధంగా కొన్ని కెమికల్స్ వాడి ఈ యొక్క స్ప్రింక్లింగ్ చేయిస్తే కనుక ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఒక డ్రైవర్ని చేయాలని చెప్పేసి అమలాపురంలో ఒక వ్యక్తి ఒకటి కనుక అతన్ని ట్రయల్ రన్ కోసం అన్నాం. ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, వార్డ్ మెంబర్స్, చైర్మన్, అలాగే మా యొక్క ఉద్యోగ బృందం అందరి సమక్షంలో ఈ యొక్క బీసీ కాలనీ అనేటువంటి ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రయల్ చేస్తూ ఉన్నాం. సో ఇదిగిన సక్సెస్ అయితే కనుక టౌన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆన్ రికార్డ్ అఫీషియల్గా నామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ విధంగా ఎంతెంత రేట్లు ఇవన్నీ కూడా చూసుకొని టౌన్లో ఈ కార్యక్రమం చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి విధంగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు అందరూ ఇక్కడికి రావడమైంది. ఇదేమో ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళేమో ఎవరు పూర్చుకోవట్లేదు, ఎట్లాగే పెట్టేదా గుంటలుగానే ఉంటున్నాయి. దానికుండా ఈ గడ్డి పెరగటం, నీళ్ళు నిలబడటం, దానికుండా ఈ పొల్యూషన్గా ఈ దోమలు ఎక్కువ అవటం, ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా అనారోగ్యానికి గురి అవటం ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ దోమ ద్వారా కన్నా ఈ గడ్డి బడ్డి పోతే కొంతవరకు ఇది కొంత ఇది తగ్గిపోతుంది. ఆ గుంటల్లో నీళ్ళు కూడా ఈ బయటికి పంపే మార్గం ఏ రకంగా చేయాలనేది కూడా చేయకపోతే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆలోచించి దీన్ని ఎట్లా చేద్దామనేది, ఈ వాటిలోనే ఎక్కువ అలాంటి సమస్య ఉంది. ఆ నీళ్లు బయటికి వెళ్ళే మార్గం చూస్తే కొంతవరకు దోమల పీడ తగ్గిపోతుంది. నీళ్ళు నిలబడేతలకి దోమలు మాత్రం పూర్తిగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అదే కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి నీరు బయటకు పంపే మార్గం తక్షణం చేపట్టాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పౌర సరఫరాల శాఖ తరఫున ప్రతిరోజు నిత్యావసర ధరలపై సమాచారం సేకరించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి యాప్ను రూపొందించిందని, అది మన రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలలో ఈ యాప్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ నందు అప్లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి అనేక ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా మేము 18 సరుకులని ప్రతిరోజు కూడా 77 రెవెన్యూ డివిజన్ నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్లో
ఆ మండల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 154 సెంటర్ల నుంచి మేము ఈ సమాచారం సేకరిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దీనికి సహకరిస్తుంది. కూరగాయల విషయంలో మార్కెటింగ్ శాఖ కూడా ప్రతిరోజు ఈ ధరల గురించి సేకరిస్తూ ఉంటారు అధ్యక్ష. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ డిజైన్ చేశారు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, జమ్మలమడుగు, ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈ యాప్ ఉపయోగించి సమాచారాన్ని ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, ధరల పెరుగుదలని అరికట్టడానికి మేము తీసుకున్న కొన్ని చర్యల గురించి గౌరవ సభ్యులందరూ కూడా వివరించాలి అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఇది చాలా కీలకమైన అంశం, దీని గురించి మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8 ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్స్, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి, వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషను, అదేవిధంగా ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతో వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి, ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు అధ్యక్ష. అందులో భాగంగా రెడ్ గ్రామ్ విషయంలో దేశవాళీ అనే ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష, దాన్ని 181 రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో 160 రూపాయలు పర్ కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసూరి అంటారు అధ్యక్ష, అది 55 రూపాయలు 85 పైసలు ఉంటే, ఆ రైస్ని కూడా వాళ్ళు 49 రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు. రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష, అది కూడా 52 రూపాయల 40 పైసలు ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ, దాన్ని 48 రూపాయలకే వాళ్ళు విక్రయించడానికి ముందుకొచ్చారు అధ్యక్ష. తదనంతరం 11 జులై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 200 స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష. అందులో 86 రైతు బజార్లో ఉన్నాయి, 707 మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, 308 వివిధ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా హోల్సేలర్సు వాళ్ళ షాపుల ముందు కూడా వాళ్ళు ముందుకొచ్చి 718 ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి హోల్సేలర్ల దగ్గర 200 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా వీళ్ళు స్టాక్ చేయకూడదని, అదేవిధంగా రీటైలర్స్ కూడా 5 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా స్టాక్ చేయకూడదని, ఈ బ్లాక్ మార్కెటింగ్ కావాలని ప్రైస్ కమోడిటీస్ వాళ్ళ చేతిలో పెట్టుకుని హోర్డింగ్ చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద. కాబట్టి తప్పకుండా మేము మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి వాతావరణంలో రీటైలర్స్ తోటి హోల్సేలర్స్ అందరితో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం వారికి తప్పకుండా అందించి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ రేట్లు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు ప్రగడ కోటయ్యని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ నాయకులు ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా గుర్రం ద్వారకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బురపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య బీసీలకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే బీసీ నాయకులు ఆయన ప్రగడ కోటయ్య గారని ఆయన పుట్టినరోజు. ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మన గురుపాల వెళ్ళే రోడ్లో ఏఎస్ఎన్ కాలేజీ మహిళా కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఆశ్రమం
వ్యవస్థాపకులైన వజ్రాల రామలింగాచార్య గారి ఆధ్వర్యంలోను, అదేవిధంగా ఇక్కడ ఈ పెద్దవాళ్లకు ఫ్రూట్స్ అనేది పంపిణీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఉన్నాము. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే బీసీలో ఎంతోమంది నాయకులు, పేరు పొందిన నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరైన ప్రగడ కోటయ్య గారు. వారు మన మధ్య లేకపోయినప్పటికీ ఎక్కడున్నా వారి ఆత్మసే చేకూరాలని. విజ్ఞాన్ కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య 72వ పుట్టినరోజు వేడుకలను శ్రీ మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధుల సేవార్థం నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమాలను విజయబాబు, కిరణ్ మరియు సురేష్ బాబు, శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ అనేక విద్యా సంస్థలను నెలకొల్పి సేవలందిస్తున్న లావు రత్తయ్యకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే పురస్కరించుకొని కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వాలనేటువంటిది ప్రతి సంవత్సరం అది ఆనవాయితీగా తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కూడా అలాగూ మన గాంధీ ఆశ్రమానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఈ ఆశ్రమంలో ఉండటం, వయస్సు రీత్యా పెద్దవారు, వారి యొక్క పరిస్థితులు, కుటుంబం లేక వేరువేరు రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని లేక అవసరతలో ఉన్నటువంటి వారిని మరి ఆశ్రయం కల్పించి ఇక్కడ ఈ యొక్క సంస్థ ద్వారా రామలింగాచారి గారు చూస్తున్నటువంటి విధానం, ఒక టీమ్గా చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనిని మేము చూసి మా పిల్లలకు కూడా చూపించి వాళ్ళు కూడా దీనివల్ల కొంత అవగాహన కలిగి కుటుంబంలో లేక సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను గ్రహించి మా విద్యార్థులు కూడా మంచి భవిష్యత్ దినాల్లో అలా మేలుకరమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రల రామలింగాచారి మాట్లాడుతూ విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ రత్తయ్య సేవానిర్తి చాలా గొప్పదని, వారిని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ కస్తూర్బా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ లావు రత్తయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మరి కిరణ్ గారు, విజయబాబు గారు, కిరణ్ గారు, సురేష్ గారు, అట్లాగే స్టూడెంట్స్ అందరు రావటం చాలా సంతోషం. ఒక సదుద్దేశంతో, సద్భావంతో, సేవా తత్పరతో మీరందరూ వచ్చారని నాకు సంపూర్ణంగా ఆనందం కలుగుతుంది. ఏదైనా సరే సమాజానికి మనం కొంత చెయ్యాలనే ఆలోచన ప్రతి మానవుడిలోనూ ఉంటే సమాజం బతుకుతుంది. మహనీయులందరూ కూడా సమాజం కోసం చేశారు, అంకితమయ్యారు. ఈనాడు మనం స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తానంటే నాటి త్యాగమూర్తుల ఫలితం. రేపు 77వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు 2024 జరుపుకుంటున్నాం. మేము 1వ తారీఖు నుంచి పక్షోత్సవాలు కూడా జరపాలని ప్రపోజల్ చేస్తాం. ఇండిపెండెన్స్ డే అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఇతరులకు ఇబ్బంది లేకుండా జీవించడమే స్వేచ్ఛ. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వనరుల వినియోగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గంగనమ్మపేట తోటకూర సుబ్బారావు ఉన్నత పాఠశాల నందు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్లను ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి MEO 1 లక్ష్మీనారాయణ, MEO 2 జయంత్ బాబు, పాఠశాల దాత మరియు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో సైన్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ బాబురావు, వీరబాబు, జ్యోతిరావు, ప్రవీణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ కంప్యూటర్ యుగంలో ఎప్పుడో కంప్యూటర్స్ ఈ స్కూల్లోకి వచ్చాయి. ఆ యొక్క కంప్యూటర్స్ని పేద బడుగు బలహీన వర్గాలకి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళని 6th class నుండే వాళ్ళ యొక్క కంప్యూటర్ విభాగానికి అంకితం చేసి వాళ్ళ కంప్యూటర్స్ నేర్చుకునే విధంగా, కంప్యూటర్స్ ఆపరేట్ చేసే విధంగా కంప్యూటర్ ల్యాబ్ని, మరి అదేవిధంగా ఒక మనిషి ప్రపంచ దేశాల్లో తిరగాలంటే ముఖ్యంగా ఇంగ్లీష్ అవసరం. అటువంటి ఇంగ్లీష్ని ఈ యొక్క విద్యార్థులకి తేలికగా చదవడం, తేలికగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళు మాట్లాడేది తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఇంగ్లీష్ ల్యాబ్ని, ఈ యొక్క 4 అంశాలని ముఖ్యంగా తీసుకొని ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి 375 మంది పిల్లలకి విజ్ఞానాన్ని, అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు ఈరోజున ఇక్కడ చేపట్టడం కోసం ఈ యొక్క 4 ల్యాబ్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మా స్కూల్లో 4 ల్యాబ్లు ఓపెన్ చేయబడ్డాయి. ఇక్కడ డోనర్ అయినటువంటి రమణారావు గారు, వార్డ్ కౌన్సిలర్ హరిరామ్ గారు, ME1 గారు, ME2 గారు, మా HM గారు, వీళ్ళందరూ కలిసి మా 4 ల్యాబ్లు, 4 ల్యాబ్లు అంటే 1 కంప్యూటర్ ల్యాబ్, 1 సైన్స్ ల్యాబ్, 1 లైబ్రరీ, 4వది ఇంగ్లీష్ ల్యాబ్. అసలు ఇన్ని ల్యాబ్లు ఉన్నాయని కూడా నేను ఈ స్కూల్కి వచ్చి 6 సంవత్సరాలు జరుగుతుందండి, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నాకు ఈరోజే తెలిసింది. ఈ కృషి, ఈ దీని వెనుక మా HM గారి అంటే ప్రసన్నత గారి హస్తం ఎంతైనా ఉంది. మాకు ఆయన ప్రోద్బలం చాలా అవసరం. ఇప్పటి వరకు ఆయన హయాంలో మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. చాలా చిన్న పాఠశాల అయినా ఇది మంచి విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ని విద్యార్థులు ప్రయోగశాలగా మార్చాలని, కంప్యూటర్ ల్యాబ్ని చాలా పేద పిల్లలు సైతం కంప్యూటర్ మీద ఆపరేట్ చేసేటట్టు నేర్పాలనే ఉద్దేశం. 3వది, ఈనాడు పిల్లాడు చదవడానికి అలవాటు తప్పిపోయింది, ఏదో కంప్యూటర్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో వినడానికి అలవాటు పడ్డాడు, చూడటానికి అలవాటు పడ్డాడు, కానీ చదవడానికి ఇష్టం చూపట్లేదు. అందుకని విద్యార్థిని చదవడం వైపు, ఏ విధంగా చదవాలి అనే దాని వైపు మళ్లించడం కోసం మంచి మంచి కథలు, బొమ్మలతో కూడినటువంటి చక్కని ప్రజాబంధు చేనేత నేత స్వర్గీయ ప్రగడకోటయ్య 109వ జయంతి వేడుకలను జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రగడకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడకోటయ్య చేనేత రంగానికి అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. చేనేత రంగానికి కాక వ్యవసాయాభివృద్ధికి కూడా ప్రగడకోటయ్య కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ చేనేత రంగాన్ని ప్రభుత్వం మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం చూడటంతో పాటు చేనేత అభివృద్ధికి ప్రగడకోటయ్య వేసిన బాటలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని, ప్రగడకోటయ్య వర్ధంతి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జొన్నదుల వెంకటేశ్వరరావు కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీను, వంగర సత్యనారాయణ, జొన్నదుల నాగేశ్వరరావు, దోగుపతి వీరభద్రరావు, పానుగంటి శ్రీనివాస్, మండూరి పున్నయ్య, ఉద్దంటి కృష్ణ, జొన్నదుల గోపి, అవ్వారు సాంబశివరావు, తాడికొండంజయ్య, గుర్రం ఉమా మల్లేశ్వరరావు, జొన్నదుల జోజో కృష్ణ, చింతి క్రింది కోటిస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రగడకోట నగర్లోని ప్రగడకోవరయ్య గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా చేనేత బాంధవులందరూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ చేనేత బాంధుడి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే, నూలు మీద అప్పట్లోనే ట్యాక్స్ రిబేట్ రావాలని సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ట్యాక్స్ రిబేట్ తీసుకొచ్చాడు. అదేవిధంగా మా చేనేత బాంధువులైన బాంధువులందరికీ కూడా జీవనోపాధి పెరగాలనే ఉద్దేశంతో నూలుని సబ్సిడీ మీద ఇప్పిస్తూ మగ్గాలకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ రోజు పోరాడిన వ్యక్తి చేనేత బాంధవుడైన ప్రగడకోట గారు. అదేవిధంగా మన ఆ కుల బాంధవులందరికీ కూడా
గూడు గూడ గూడు కోసం అతను సాయశక్తుల రాజ్యసభలో పోరాడి మా పేదవర్గాలందరికీ కూడా స్థలాలు ఇప్పించే విధంగా అప్పట్లోనే ప్రగడగోడయ్య నగరంగా రూపొందించి అదేవిధంగా నిజమైన బలహీన వర్గాలైన చేనేత పేదలకి వచ్చే విధంగా కూడా నీతి నిజాయితీగా కూడా స్థలాలు ఇప్పించాడు. జూలై 18వ తేదీన అమెరికాలోని టెక్సాస్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన రవితేజ భౌతిక కాయం శుక్రవారం తెనాలి చేరుకుంది. ఎంఎస్ చేసేందుకు గాను గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన తాడిపోయిన రవితేజ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. శుక్రవారం రవితేజ భౌతిక కాయం తెనాలి చేరుకోగా భారీ ఊరేగింపుగా ఐతనగర్లోని నివాసానికి మిత్రులు బంధువులు తీసుకువెళ్లారు. రవితేజ భౌతిక కాయాన్ని చూసి తల్లి బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రవితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. డ్రోన్ల సాయంతో యాంటీ లార్వా స్ప్రే కార్యక్రమం చేపట్టిన పురపాలక సంఘాధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.